మంచి వాళ్ళు కన్నీరు కారిస్తే చెడ్డవాళ్ళు రక్తం చిందించాల్సింది. పర్వాలేదండి, వద్దు. సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మిమ్మల్ని నమ్ముకున్నాను. మీరు వెళ్ళండి. ఎవరా పైకెళ్ళు? ఎవరా పైన ఉంది? అందరిని పైకి పంపిస్తా. నువ్వా? నువ్వు పట్టుకోవలసింది జడ్జి గారి కాళ్ళు. జయప్రకాష్, నువ్వు ఇంకా మారలేదు. మళ్ళీ ఆ తప్పు చేస్తే నరికేస్తాను. జాగ్రత్త. ఇండియా వచ్చేసాం, ఇక మన జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ఎలా? పద హోటల్లో రూమ్ వేస్తాను అనుకుంటే ఇలా సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకొచ్చావంటే? హోటల్స్ అన్ని టెర్రరిస్టులకు ప్లే గ్రౌండ్, అందుకే ఇక్కడ రూమ్ వేశాను. హోటల్స్ లో సేఫ్టీ లేదు, ఇక్కడ సర్వీస్ బాగుంది. సార్, సార్, సింగపూర్ పార్టీ మీరేనా? నమస్కారం, రండి రండి సార్. రే, ఏంట్రా ఇక్కడ ఉమ్మేశావు? ఇది మన ఊర్రా, ఎక్కడైనా ఉమ్మేయచ్చు, ఎవడు పట్టించుకోడు. రా రండి సార్. ఓకే, బాగుందిరా. సార్, మీరు భోజనం హోటల్లో చేస్తారా లేదా ఓమనాన ఒక మలయాళ లేడీ ఉంది, ఆమెను ఎలా చేయమంటారా? ఏదైనా ఓకే. ఇన్ఫాక్ట్ నేను ఒక కుక్నే సార్, ఆవిడ నాకు ఇంట్రడ్యూస్ చేస్తే ఆవిడ దగ్గర నుంచి కొన్ని మలయాళం ఐటమ్స్ నేను నేర్చుకుంటాను, నేను కొన్ని మలయాళ ఐటమ్స్ ఆవిడకి నేర్పుతాను. ఇది ఒక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిదే. అక్కడ ఏంటో సోచ్ చెప్తున్నావు. నీకు నచ్చిన ఐటమ్ ఏంటని అడిగారు, అదే చెప్తున్నా. సరే, పద బయలుదేరదాం. కృష్ణమూర్తి అని ఒక అంబులెన్స్ డ్రైవర్ 25 ఏళ్ల క్రితం పనిచేశారే, ఆయన గురించి డీటెయిల్స్ మాకు కావాలి. లోపల గంగరాజ్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన 30 ఏళ్ల సర్వీస్. వెళ్ళి ఆయన అడగండి, ఆయన అన్ని వివరాలు చెప్తారు. సార్, ఆయన మార్చురు సెక్యూరిటీ సార్. సమస్య ఏమిట్రా? ఈ తాగుబోతు గంగరాజు గారు ఏం చేశాడు తెలుసా సార్ మీకు? హలో, మొత్తంలో ఆళ్ళ శవాన్ని నాకు ఇచ్చాడు, మా నాన్న శవాన్ని ఆడికి ఇచ్చాడు. మేము కూడా చూసుకోకుండా తీసుకెళ్లి తాళ్ళు పెట్టేశాం. ఏమయ్యా, దానం చేయడానికి ముందు మోన్ చూడొచ్చుగా. మేము కూడా ఇప్పుడు మొత్తం ఉన్నాం కదా. ఇదో పెద్ద ప్రాబ్లం అంటారా? ముంతలు మారాయి అంతే కదా, ఇప్పుడు మళ్ళీ ముంతలు మార్చుకోండి. మా నాన్న కురువి బిడ్డ బాక్యం లేకుండా పోయింది, దానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఏంటయ్యా పరిహారం? కురువికారం అంటున్నాడు సార్. మీకేం అర్థం కావట్లేదు సార్, మా నాన్న వీధు నామ రాశాడు, తలకొరువి పెట్టినోడికి ఆస్తి చెందాలని. వీడేమో మా నాన్న తగలు పెట్టేశాడు, వీళ్ళ నామ ప్రకారం ఆస్తి మొత్తం నాకే చెందాలని గొడవ పెడుతున్నాడు సార్. మీది నిజంగానే ఇంట్రెస్టింగ్ కేసయ్యా. ఏమయ్యా, మీలో మీరు అండర్స్టాండింగ్ వచ్చి సమానంగా పంచుకోవచ్చు కదయ్యా. అది వీలు కాదు, వాళ్ళ నాన్న ఆశ్రయించి ఒక్క పైసా కూడా వీడికి చెందనే. మనం మీ ఫాదర్స్ కోసం ఇంత ఫైట్ చేస్తున్నారే, మీ ఫాదర్ ఏం చేసేవారు? మా నాన్న పొద్దున్నే గంజాయి కొట్టేసి అర్థమైన చోట పడుకునేవాడు. నాన్సెన్స్. నీ ఫాదర్ ఉదయాన్నే కోట కొట్టేసి పురిగ్గుంట పక్కన పడుకునేవాడు. మీ నాన్న ఒక ముఖేష్ అంబానీ, మీ నాన్న ఒక అనిల్ అంబానీ అని ఫీల్ అయ్యి మీ ఇద్దరు కోసం వాదించారు రా. చివరికి ఇద్దరు బేవల సేదల బూడిద కోసం డిస్కషన్ పెట్టి నా టైం వేస్ట్ చేశారు. మరేంట్రా, బతుకున్నప్పుడు కన్న తండ్రికి ఒక ముద్ద పెట్టడానికి ఏడ్చుకుంటారు, చచ్చాక ఆస్తి కోసం కొట్టుకుంటారు. అందుకే క్రౌడ్ క్లియర్ చేశాను. రా గంగరాజ్ తో మిస్టర్ గంగరాజు. మోసేకు, మాకు నీతో చిన్న పని ఉంది. మీకేం కావాలో చెప్పండి. సింగపూర్ నుంచి వస్తున్నామండి. ఇక్కడ 25 ఏళ్ల క్రితం కృష్ణమూర్తి అని ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉండేవారు, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ కావాలి.
ఇది బాగా ఓల్డ్ మ్యాటర్ లాగుంది. చాలా ఖర్చు అవుతుంది. నేను ఇస్తాను. నేను డబ్బు గురించి మాట్లాడలేదయ్యా, టైం గురించి మాట్లాడుతున్నాను. పాతికేళ్ల రికార్డులు తిరగేయాలి కదా. మీరు పారి నుంచి వచ్చారు కదా, పారిని సరిగా తీసుకొచ్చారు. మేము అడిగింది చెప్తే నీకు కావాల్సింది ఇస్తాం. ఓకే, రేపు 11 గంటలకి ప్రెసిడెన్సీ హోటల్ ఉంది కదా, అక్కడికి వస్తే నేను మీకు చెప్పేస్తాను. అది వస్తారా? వస్తాం వస్తాం అంటే అట్ట ఏదన్నా అడ్వాన్స్ ఇచ్చేస్తే. ఇదిగో మీ నియచర్. ఎక్కడ ఉన్నారు? మరి ఎంత చిన్నగా ఉంది. ఉన్నది కాదు, ఫ్లైట్ లో కొట్టేసింది. కొట్టేసింది. 11 గంటకి ప్రెసిడెన్సీ హోటల్. మర్చిపో. ఎంతైందయ్యా? 100 రూపాయలు అయిందండి. చాలా ఎక్కువ చెబుతున్నావు. ఈ ఏరియా ఎస్ఐ మా చుట్టం. ఆయన ఈ 200 కూడా ఉంచుకో, ముందుకి నుంచి వెళ్ళు. ఇదేనా అతను చెప్పిన హోటల్? అవును. వస్తాడా? డాడీ కోసం రాకపోయినా ఈ డబ్బా కోసం వస్తాడు. ఏమైంది దివ్యా? ఏమైందని అడుగుతున్నానా? వాళ్ళు నా కారుని కావాలని పగలు కొట్టేశారు చూడు. ఆటో పిల్లని అల్లరి పెడతారా? మీరే మగ్గాలరా. చూడండి రా, మగాడు వచ్చేసాడు. విడికి చూపిద్దాం మనం. ఏంటో వస్తున్నాను రా. పెద్ద బిల్డప్ ఇచ్చో, ఒక్క దెబ్బకే పడిపోయావు. వచ్చేసాడు దివ్యా, రా. ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరికిందా? తెచ్చావా? తెచ్చావా? తెచ్చాను, తెచ్చాను. ఇందులో కృష్ణమూర్తి ఎవరంటే? అవునవును, అఖిల్ వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ కూడా ఫోటోలో ఉందా? అయ్యో కుమార్, తల మీద దెబ్బ తగిలింది. అవును, దెబ్బ తగిలింది. బ్లడ్. అయ్యో మోచిపోయాడు, మోచిపోయాడు. ఇదిగో మందు కొట్టు, మందు కొట్టు. అయ్యో కుమార్, నాకు అలవాటు లేదు. అయ్యో నిన్న ఒకటి కొట్టబన్నాడు. ఆ మందు తీసి వీడు మొహాన్ని కొట్టు, కళ్ళు తెరుస్తాడు. మరి ఇది డూప్లికేట్ కదా? డూప్లికేటా? ఆహా, వీడి తలకి తగిలిన దెబ్బ షాక్ కంటే ఇది డూప్లికేట్ సరి కన్నా షాక్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎవరి మీద చెయ్యేశావు? తప్పు చేశాడు, కొట్టాను. నువ్వేమైనా పెద్ద రౌడీవా?
కాబోయే పెళ్ళ మీద చెయ్యేస్తే ఎవడైనా కొడతాడు. దానికి రౌడీ కనక్కర్లేదు. మా వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. అబద్ధం చెప్పావో అర్థంగా ఎవరై అబద్ధం చెప్పేది? ముందు జరిగిందంటే తెలుసుకో. నెంబర్ 5 సెకండ్ క్రాస్ స్ట్రీట్ గాంధీ నగర్ లో ఉన్నాను. పేరు అఖిల్. అక్కడికి తెలుసుకుందాం. అతని పేరు శంభు ప్రసాద్. మా నాన్నకి అతనికి పడదు. ఈ ఊరే అతను చూసి భయపడుతుంది. కానీ నేనెవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది తెలుసుకో. రాఖిల్. ఏమైంది రావాడికి? లోపలికి వచ్చి నువ్వే చూడ భాగవతం. హాయ్. హాయ్. చూసావురా, ఇదే వీడి కండిషన్. వీడి కళ్ళు తెరవడానికి కనీసం వారం రోజులైనా పడుతుందట. కానీ మధ్యలో ఒకే ఒకసారి కళ్ళు తెరిచాడు. ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? మందుబాటును జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఎందుకు అఖిల్ టెన్షన్ అవుతున్నావు? నేను చెప్పేది కాస్త వింటావా? రేపు నాకు హైదరాబాద్ లో నేషనల్ సెలక్షన్స్ ఉన్నాయి. ఇవాళ నేను బయలుదేరుతున్నాను. నువ్వు నాతో వస్తున్నావు. నువ్వు వస్తే నాకు మోరల్ సపోర్ట్ గా ఉంటుంది. ప్లీజ్. రే, ఏంటో ఆలోచిస్తున్నావు? వీడు ఎలాగో ఇలాగే పడి ఉంటాడు. ఒక రెండు రోజులు హైదరాబాద్ చూసినట్టుగా ఉంటుందిరా. బట్ సుశీల్ కూడా వస్తుందిగా. అయితే మనం తప్పకుండా వెళ్ళాలి. చూసుకోండి. రారా. నేను ప్రెసిడెంట్ హోటల్ నుంచి వస్తున్నాను. ఇదిగో సార్ మీరు అడిగిన సీడీ. ఇందులో అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. నాకు ఇష్టం లేని పని చేయకు. చేస్తే నాతో ఉండకు. నన్ను క్షమించను. ఆ అబ్బాయిని క్షమించమని అడుగుతాను. నువ్వు చేసిన తప్పుకి శిక్ష అదేరా? అన్నా అన్నా.